కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పార్టీలకు వెళ్ళినా ఓవర్గా తినేసేసేసి ఒక టాబ్లెట్ అనేది వేసేసుకుంటున్నారు, అది ఫాలో అవుతున్నారు. కరెక్ట్ అంటారా? అది కరెక్ట్. నేను ఇది నేను ఈవెన్ మా అమ్మ దగ్గర కూడా నేను చూశాను. ఇది ఆమె 8 తిరుపతి లడ్లు తిని 4-5 టాబ్లెట్లు డోస్ 3-4 డోసెస్ ని పెంచి వేసుకొని దాదాపు 3 నెలలు ఆసుపత్రిలో ఉన్నది. కాబట్టి ఆశ అనేది జీవచాపల్యం అనేది అందరూ తగ్గించుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు మరీ కంట్రోల్లో పెట్టుకోవాలి జీవచాపల్యం. ఎందుకంటే ఈ శరీరంలో ఒక మనిషి యొక్క జీవితాన్ని నిర్ధారించేటివి అంటే నిర్దేశించేటివి రెండు జిహ్వేంద్రియము గుహ్యేంద్రియము. ఈ రెండు ఇంద్రియాలను గనక అదుపులో పెట్టుకోలేని వాళ్ళు జీవితంలో ఏది సాధించలేరు. అసలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు. వాళ్ళు ఇతరులను కూడా మనశాంతిగా ఉండనివ్వరు, వాళ్ళు కూడా మనశాంతిగా ఉండరు. కాబట్టి ఈ రెండు ఇంద్రియాలు బలీయమనేవి. వీటి రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు అయితే టోటల్ గా కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ ఇంద్రియాల్లో ముఖ్యంగా జిహ్వాను జిహ్వ కంట్రోల్లో ఉండాలి. నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి, రుచిని కంట్రోల్లో పెట్టుకోవాలి. తినాలనిపిస్తుంది, తినాలనిపిస్తే దానికి తత్సమానమైనటువంటి ఇవి చాలా వచ్చున్నాయి. ఇప్పుడు షుగర్ వేసుకొని టీ తాగాలన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ టాబ్లెట్లు ఉన్నాయి. అవి వేసుకుంటే తీపిగానే ఉంటాయి, కానీ దాంట్లో పెరగదు గ్లూకోజ్ లెవెల్. సో అలాంటివి ప్రత్యామ్నాయాలు లేదంటే బెల్లము, తాటి బెల్లం లాంటిది వాడుకోవచ్చు. సో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వాళ్ళ కోరికలను తీర్చుకోవాలి. కానీ నాకు తీపి తినాలని ఉందని అంగడికి పోయి ఒక కేజీ స్వీట్ కొనుక్కొని తినేస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూ వాళ్ళు కాపాడుకుంటే ఉంటుంది కదా.